మెదక్ జిల్లా రామహింపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ప్రారంభ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆస్థాన సేవలు ఊరేగించారు. ఈ సందర్భంగా పండితులు ధనుర్మాసం విశిష్టతను తెలియజేశారు. దక్షిణానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసమే పవిత్రమైనదని తెలిపారు. ఈ మాసంలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నారు. విష్ణు ఆలయంలో ఉదయం అర్చన, పాశురం నివేదన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగము అంటారు. ఈ కార్యక్రమంలో ఎనిశెట్టి అశోక్, తోట లక్ష్మీపతి, గంగం శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మణ్, తోట కిరణ్, కాసం సంతోష్, కందుకూరి శ్రీనివాస్, నాగేశ్వరరెడ్డి, నవాద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. COVID-19 కరోనా వ్యాధి తొలగిపోయి అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రసాదిస్తాను. రామాయపేటలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమైనవి. ప్రతిరోజు ఉదయం 5:30 స్వామివారి ఆస్థాన సేవ, తర్వాత కీర్త ప్రసాద విసరణ పాశ్వరూపం ఉంటుంది. తర్వాత 20వ తారీఖు నాడు వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉంటుంది. ఉదయం 4:00 ఆస్థాన సేవ మరియు ఊరేగింపు సేవ ఉంటుంది. తదుపరి అర్చనలు, ప్రత్యేక దర్శనము, అలంకారాలు ఉంటాయి. 30 రోజుల పాటు యథావిధిగా జరుగుతుంది. మరియు 13వ తారీఖు భోగి పండుగ నాడు గోదావరి రంగనాయక కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.